వలసల జిల్లాగా మిగిలిపోయిన ఆ ప్రాంతం ప్రగతి దిశగా వెళ్తోంది. పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శాశ్వత గుర్తింపు లభించింది. విదేశాల్లో వైద్య వృత్తికి దారులు తెరుచుకున్నాయి. మహబూబ్ నగర్ వైద్య కళాశాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి మెడికల్ కళాశాలను మహబూబ్నగర్కి మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రతి ఏటా ఎంసీ బృందం రావడం, ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి రోగులకు అందుతున్న వైద్యం, కళాశాలలు వసతులు, విద్యార్థులు పనితీరు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఈ ఏడాది మేలో మరోమారు తనిఖీల్లో అన్నీ పరిశీలించి శాశ్వత గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత గుర్తింపుతో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని జిల్లా జనరల్ ఆసుపత్రిలో హౌస్ సర్జన్లుగా కొనసాగుతున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండనుంది. ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ మహబూబ్నగర్ తీసుకోవాలా లేదా నేను నిజామాబాద్ వెళ్ళాలా ఆదిలాబాద్ వెళ్ళాలా అనుకున్నాను. కానీ నేను నిజామాబాద్ ఆదిలాబాద్ కంటే ముందు కూడా మహబూబ్నగర్ ఆప్షన్ పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల నేనైతే ఎప్పుడు కూడా బాధపడలేదు. అది ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా మంచి జరిగింది. ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళు చెప్పే విధానం, మాకు అసలు మా ఫైనల్ ఇయర్ అయిపోయి మేము ఇంటర్న్షిప్ రాగానే మాకు మా కాలేజీకి పర్మనెంట్గా రికగ్నిషన్ రావడం నిజంగా సంతోషకరమైన విషయం. వచ్చే బ్యాచ్లకి చాలా మేలు జరుగుతుంది. దీని మాకు పీజీకి ఎలిజిబిలిటీ వచ్చింది దీనివల్ల. సో నెక్స్ట్ ఇయర్ పీజీ రాయబోతున్నాం. సో చాలా సంతోషంగా ఉంది. రాయడానికి అనుమతి వచ్చేసింది, బాగుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నడుస్తున్న మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా త్వరలో 100 సీట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటు కాబోతోంది. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళాశాల పక్కనే ఉన్న 15 ఎకరాల స్థలాన్ని నర్సింగ్ కళాశాలకు కేటాయించారు. శాశ్వత గుర్తింపు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ వైద్యులు. ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల తర్వాత మహబూబ్నగర్ మెడికల్ కళాశాలను విద్యార్థులు ఎంచుకుంటారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రమాణాలు పాటించి మిగతా పీసీట్లు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలంగాణలో ఏర్పడ్డ తొలి కాలేజీకి మనకు ఇప్పుడు 17 పీసీట్లు ఉన్నాయి. అనాటమీలో, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ ఉన్నాయి. మామూలుగా అయితే ఒక వైద్య కళాశాల ఏర్పడ్డాక 10 సంవత్సరాలకు కానీ పీసీట్లు రావు. అట్లా మేము విశేషంగా కృషి చేసి కాలేజీ ఏర్పడ్డ 3 సంవత్సరాలకే పీసీలు తెచ్చుకున్నాం. మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య కమిషన్ శాశ్వత గుర్తింపు ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.